కార్పొరేట్ దిగ్గజాలు అంబానీ అదానీ కంపెనీల కోసం ప్రజల భవిష్యత్తును అంధకారంలోనే నెట్టేందుకు మోడీ సర్కార్ కుట్ర చేస్తుందని, దీనికి వ్యతిరేకంగా ఈ నెల 26న తలపెట్టిన భారత్ బంద్ను జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో రైతు సంఘం చింతలపూడి మండల కమిటీ సమావేశం మండల అధ్యక్షులు ఎస్కే కాళేశ అధ్యక్షతన సిపిఐ ఆఫీసు నందు జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రసాద్ మాట్లాడుతూ, సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయ రంగాన్ని పరిరక్షిస్తామని డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేశారని, ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మోదీ సర్కార్ కరోనా ముసుగులో రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కంచెల్ల గురవయ్య, సహాయ కార్యదర్శి తుర్లపాటి బాబు, రైతు సంఘం మండల కార్యదర్శి డి కృష్ణ, రైతు సంఘం నాయకులు ఎస్కే జానీ, నాగేశ్వరరావు, గన్నమనేని వాసు, ఆలపాటి భాస్కర్రావు, తాడిగడప మాణిక్యాలరావు, కె ప్రసాద్, అక్కినేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అతని చుట్టూ ఎంత కవచంలాగా కౌరవ సైన్యం ఇబ్బంది పెట్టి అతన్ని హతమార్చారో, ఇవాళ రైతులు కూడా అదే పద్ధతుల్లో హతమార్చడానికి ప్రభుత్వాలు సిద్ధమవుతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని మనం అనుకుంటే అనేక ప్రభుత్వాలు అదే పద్ధతుల్లో వ్యవహరిస్తా ఉన్నాయి. మన అభిమానం కొద్ది ఆ పార్టీకు ఈ పార్టీకు చేసుకుంటాం, తీసుకెళ్ళి మనం ప్రయాణించేటప్పుడు ఆ తర్వాత మన గది పడుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. ఇదే ఇప్పుడు ఢిల్లీలో ఏదైతే ఆందోళన జరుగుతూ ఉందో కేసీఆర్ కూడా ఈ ఆందోళనకి కారణమైనటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్ష.